ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటెల రాజేందర్ ఆరోగ్యం బాగాలేకున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలా చేస్తారని ప్రజలు వారి మాయలో పడ్డొద్దని తెలిపారు. బీజేపీ రాజకీయమే అలాగా ఉంటుందని, చెయ్యి విరిగిందని ఒకరు, కాలు విరిగిందని మరొకరు, పాప బాణేలా చూసుకుంటారని జోస్యం చెప్పారు. ఓట్లు పొందడానికి ఎంతటి ఎత్తులకైనా బీజేపీ ప్రయత్నిస్తుందని హరీష్ రావు విమర్శించారు. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ సమీపంలో ఫంక్షన్ హాల్లో మర్రి కూడా గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈత కార్మికుల పట్ల బోధకాలు ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు, ఇలా అందరికి 45 లక్షల మందికి నెలకు 2016 రూపాయల పెన్షన్, 10 కేజీల బియ్యం ఇచ్చి ఒక భద్రతను కల్పించింది పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం. వ్యవసాయం చేసే రైతులకు ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క గవర్నమెంట్ టీఆర్ఎస్. మీకు కూడా వ్యవసాయం ఉంటుంది, చాలా మందికి ఉండే ఉంటది. మరి ఆలోచించండి, బీజేపీకి ఉంటా ఏమంటుంది, బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెట్టండి అంటున్నారు. నిజానికి నేను ఇలా ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్తా ఉన్నా, మాకేమిచ్చింది లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు, రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో సహా మీటర్లు పెట్టే ఏడాదికి 6,000 కోట్లు ఇస్తాం, సంతకం పెట్టి పంపండి అన్నారు. పెట్టాలన్న సంతకం పోయిన ఏడాది మనం పెట్టలేము, ఈ ఏడాది కూడా మనం పెట్టలేము. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు, వీళ్ళు రైతుల మెడకు ఉరితాడు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు మీటర్ పెట్టమంటారు, రేపు ఇంటి కాడికి బిల్లు పంపిస్తారు అని చెప్పి ఇవాళ 6,000 కోట్లు 5 ఏళ్ళు అంటే 30,000 కోట్ల రూపాయలు వదులుకున్నారు.